हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। वीडियो नेन मीकु डॉग अनेदी चाला अंटे चाला डॉग्स अनेदी फुड अनेदी तीसुकोवन्नमाट। अदी एंदुकु तीसुकोवो एंटी सोल्यूशन अनेदी वीडियोलो उंटदन्नमाट। अयिते ई वीडियोनि अयिते स्किप अयिते चेयमाकंडि। स्किप चेस्ता अनेदी ई वीडियोलोने अनेदी सोल्यूशन उंटदन्नमाट। मीरंता सोल्यूशन गुरिंचि एंत स्किप चेसिन अनेदी మీరదే సొల్యూషన్ అని మెయిన్ సొల్యూషన్ అనేది మిస్ అయిపోతారన్నమాట। ఈ వీడియో అనేది చాలా సింపుల్గా ఉంటుంది, సొల్యూషన్ కూడా చాలా బాగా వర్క్ అవుద్ది అన్నమాట। ఈవెన్ నేను కూడా దీన్నే అనేది ప్రిఫర్ చేస్తాను। నేను కూడా నా డాగ్స్ అనేది ఫుడ్ తీసుకోకపోతే నేను చేసేదే మట్టుకే చెప్తున్నాను అన్నమాట। అలాగే వచ్చేపాటికి వీడియోని అయితే లైక్ చేయండి। లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా మన వీడియోని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట। ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫుడ్ చేంజ్ గురించి మాట్లాడదాం। డైలీ ఏదైతే రొటీన్ ఫుడ్ పెడుతున్నామో, వన్ డాగ్ కావచ్చు పప్పీ కావచ్చు, అది ఏంటంటే తిని తిని ఎగడొచ్చేస్తుంది అన్నమాట దానికి। ఈవెన్ మనం కూడా డైలీ ఒక 4-3 డేస్ చికెన్ తింటే నాలుగో రోజు తినగలుగుతామండి, తినలేం। సేమ్ పరిస్థితి కూడా డాగ్ అనేది ఫేస్ చేస్తూ ఉండే అన్నమాట। కొన్ని డాగ్స్ అనేవి ఎలాగున్నా సరే తినేస్తాయి, కొన్ని డాగ్స్ అనేది చాలా రేర్ ప్రాబ్లం అన్నమాట। ఇది అన్ని డాగ్స్ అనేది అలా ఉండదు అన్నమాట। ఇంకోటి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే డాగ్ అనేది ఆకలి లేకపోవడం అనేది, ఈ ఆకలి లేకపోవడం అనేది ఏంటంటే డీవర్మ్ ప్రాబ్లం అనమాట, లేదంటే డీవర్మ్ అయిపోయినా సరే ఆకలి ఉండదు అనమాట। ఇంకోటి చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫీవర్ అనమాట। ఫీవర్ అనేది టెంపరేచర్ అనేది ఖచ్చితంగా ఎవరీ డాగ్ ఓనర్ అనేది ఫుడ్ తినకపోతే మెయిన్ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే డాగ్ అనేది టెంపరేచర్ ఉందా లేదంటే లేదనేది చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట। డాగ్ ఫీవర్ ఉందాలే చెక్ చేసుకోవడానికి మనకి థర్మామీటర్ ఉంటుంది కదండి, థర్మామీటర్తో చెక్ చేసుకోవచ్చు అనమాట। సపరేట్గా డాగ్ అనేది థర్మామీటర్ సపరేట్గా అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట। ఎందుకంటే ప్రతి చిన్నదానికి వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది మంచిది కదనమాట। ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే పార్వ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎక్కడ చూసినా అనేది, మెయిన్ అనేది ముందు అది చూసుకొని దృష్టిలో పెట్టుకొని మీరు అనేది వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేది చూసుకోండి। ఫోర్త్ పాయింట్కి వచ్చేపాటికండి, డాగ్లో అనేది ఏదన్నా బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సరే డాగ్ అనేది ఫుడ్ తీసుకోదన్నమాట। ఇంకోటి ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చేపాటికి సమ్మర్లో అనేది, లేదంటే సమ్మర్లోనే కాదు ఇప్పుడు సమ్మర్కి దానికి ఏం లేదే కానండి, సమ్మర్ అనే కాదు కానీ హీట్ బాగా ఓవర్ హీట్ ఉంటే ఏదైతే మామూలుగా అక్కడ ఎండలో కట్టినా సరే లేదంటే దాని ఉన్న ప్లేస్లో బాగా హీట్గా ఉంటా అనేది ఫుడ్ అనేది తీసుకోదు। అలాంటప్పుడు ఏం చేయాలంటే లిక్విడ్ ఫుడ్ ఇవ్వడానికి బాగా ట్రై చేయండి, లైక్ మజ్జిగ లాంటిది లేదంటే ఓఆర్ఎస్ లాంటిది, గ్లూకోజ్ వాటర్ లాంటిది ఇవ్వడం బెటర్ అన్నమాట। ఇప్పుడు చూసారు కదండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల అనేది డాగ్ అనేది ఫుడ్ అనేది తీసుకోదన్నమాట। అయితే ఫుడ్ తీసుకున్నటట్టు మనం ఎలాగ చేయాలంటే, ఇప్పుడు సపరేట్గా ఇప్పుడు డైలీ మీరు రొటీన్గా పెడిగిరీ ఇస్తున్నారనుకోండి, పెడిగిరీ గ్రేవీ మనకి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది అన్నమాట అది। అయితే మీరు దాన్ని ఏం చేయాలంటే ఒక 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ అనేది వేసి మిక్స్ చేయండి, టకాటకం అనేది తినేస్తుంది అన్నమాట। అప్పుడు మీరు తెలిసిపోదు మీకు దానికి ఫుడ్ ఇష్టం లేదు, కొత్తగా ఫుడ్ తీసుకోవాలని దానికి ఉంటుంది అన్నమాట, అప్పుడే మీకు అర్థమైపోద్ది। పెడిగ్రీ గ్రేవీ అనేది వచ్చే వాటికి ఏ డాగ్ అయినా తినాల్సిందే, ఎందుకంటే వాటికి బాగా డాగ్స్కి అనేది గ్రేవీ అనేది చాలా బాగా తింటాయి అన్నమాట, బాగా ఇష్టం కూడాను ఏ డాగ్ అనేది పెడిగ్రీ గ్రేవీ బాగా తింటాయి। ఇంకోటి వచ్చేపాటికి మీరు ట్రీట్మెంట్ విషయానికి వచ్చేపాటికి మీ డాగ్ అసలు తింటలేదు ఏమీ తీసుకుంటలేదు అంటే ఫీవర్ అనేది చెప్పు కదా, ఫీవర్ చెక్ చేసుకోండి। ఇంకో విషయానికి వచ్చేపాటికి మెడిసిన్ అనేది మనకి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది, లీ 52 అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది వచ్చేపాటికి మీరు కోర్స్ లాగా వాడాలన్నమాట, అంటే పప్పీస్కి వచ్చేపాటికి 5 ml, అడల్ట్కి వచ్చేపాటికి 10 ml అన్నమాట। ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు డైలీ మీరు అనేది 3 డేస్ అనమాట ఇది, లేదంటే 4 డేస్ లీ 52 డైలీ కన్ఫామ్గా అనేది గ్యాప్ పోకుండా వేయాలన్నమాట। ఏంటంటే డైలీ 5 ml లేదంటే చెప్ప కదండి పప్పీకి అయితే 5 ml, అడల్ట్కి అయితే 10 ml అయితే వేయాలి, 3 డేస్ లేదంటే 4 డేస్ కోర్స్ కింద వాడుకోండి। మీకు రెండో రోజే మీకు రికవరీ కనబడిపోద్దంట, కొంచెం ఫుడ్ తీసుకోవడం అలాగా అనేది కనబడుతుంది, మీరు ఖచ్చితంగా అలా చేయండి, నేనే పర్సనల్గా చెప్తున్నాను, నా ల్యాబ్ ఉండేదండి ఇదివరకు, అది వచ్చేప్పుడు ఫుడ్ తీసుకునేది కదా అసలు హాస్పిటల్ కూడా వెళ్ళామని వాళ్ళు ఏదేదో చేసేవారు ఇంజెక్షన్లో, కానీ యూజ్ అయితే లేదనమాట, నేను ఏంటంటే పర్సనల్గా సజెస్ట్ చేశారనమాట,
దాన్ని బట్టి నేను వాడింది మట్టికే నేను చెప్తున్నానండి. పర్సనల్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాకుండా పర్సనల్ యూజ్ చేశాను కాబట్టి రిజల్ట్ ఎలా ఉందనేది బట్టి మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో అనేది మీరు ఏం చేస్తారంటే ఒక 3 డేస్ 4 డేస్ కోర్స్ కింద వాడండి, ఖచ్చితంగా రిజల్ట్ కనబడుద్ది. అది వాడిన తర్వాత కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలాగున్నదని, మీకు వర్క్ అయిందా లేదనేది. ఇంకోటి వచ్చేపాటికి ఈ 4 డేస్ వాడిన తర్వాత డాక్ అనేది ఆకలి పుట్టడానికి, ఇప్పుడు లీ 52 కూడా ఆకలి పుట్టడానికి వర్క్ అవుతుంది. ఇంకోటి లివర్ అనేది ఫంక్షన్కే ఉపయోగపడుతుంది అనమాట. లీ 52 చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎనీ డాగ్ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు చెప్పారు కదండి ఆకలికి అనేది, అది యూజ్ చేయండి. అది ఒక 3 డేస్ యూజ్ చేయండి. వీక్ అనేది ఖచ్చితంగా 100% అనేది కరెక్ట్గా వర్క్ అవుద్దండి. వర్క్ అవ్వకపోవడం అనేది ఉండదు, మీరు సరిగ్గా చేయకపోతేనే ఏదన్నా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కొరకు.